స్ఫూర్తితో రాజ్యాంగపరంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి వస్తుంది ఏ వ్యవస్థ అయినా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ వ్యవస్థ అయినా ప్రజా ప్రయోజనమే పరమావధిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా భ్రష్టు పట్టించాడో మనందరం ప్రతి నిత్యం చర్చించుకుంటున్నాం ఆఖరికి న్యాయ వ్యవస్థని కూడా ఎలా పట్టించాడో నిన్న లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు సవివరంగా వివరిస్తుంటే సైందవుల్లాగా టీడీపీ ఎంపీలందరూ కూడా ఎలా అడ్డుకుంటుంటే మనం చూస్తుంటే అడ్డుకున్న విషయాన్ని మనం చూస్తుంటే మిథున్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాస్తవాలను భరించలేనటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళ నాయకుడి ఆదేశాల మేరకు వారి భరించలేని తనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మనం చూశాం నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్ లో ఏ అంశాల మీద మాట్లాడారో మాట్లాడినటువంటి అంశాల మీద మోడీ గారి ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా క్రియాశీలకంగా పార్టీ ప్రయోజనాలే పరమావధిగా దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండి చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే సందేహాలే కాకుండా అంటే మనకి అనుమానం అనే పరిస్థితే కాకుండా నమ్మేట్టుగా ఇవాళ అది నిజమేనేమో పనిచేస్తున్నారు నిజమేనేమో అనే స్థితిలో ఇవాళ అటువంటి వ్యక్తులు దశాబ్దాల పాటు పార్టీ భవిష్యత్ కోసం పార్టీ లాభం కోసం పార్టీ జీవం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా ఆ రకంగా ప్రజలు నమ్మే స్థితిలో పనిచేస్తున్నారు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే నమ్మకం కలిగే స్థితిలో వ్యవహరించడం మనందరికీ బాధా విషయం ఇవాళ ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మనకి తక్షణమే సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల మీద దృష్టి సారించాలి ఎక్కడైనా మనకి సాంప్రదాయాల ప్రమాణం చూసుకుంటే దావా వేసినటువంటి అభియోగదారుడు అడగనటువంటి న్యాయాన్ని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా సాధారణంగా ఏదైనా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎక్కడా కూడా ఏ వ్యవస్థ కూడా అది శాసనసభలో చట్టం చేసినా లేదా ప్రభుత్వంలో జీవోలు చేసినా బోల రాజ్యాంగానికి లోబడి ఉంటే కనుక ఏ వ్యవస్థ కూడా దేన్ని అడ్డుకోకూడదనేది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగ నియమం అదే రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగాన్ని మీరి గనక ప్రభుత్వం కానీ శాసనాలు కానీ ఎక్కడైనా తయారైతే ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మిగతా వ్యవస్థలన్నిటికీ ఉంది కానీ ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఉత్తర్వులు ఇవ్వటం అనేది జాతీయ స్థాయిలో మీడియా పెద్దలు కానీ లేదా న్యాయ నిపుణులు కానీ మేధావులు కానీ ఆఖరికి ప్రతి ఒక్కరి నుండి సామాన్యుడి వరకు కూడా ఇవాళ చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అది ఒక్కటే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపరీత పోకడలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చర్చించాలి నోరు విప్పాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ మనకు వచ్చినాయని మనం చూస్తున్నాం అదొకటే కాకుండా ఇవాళ వ్యవస్థలను ఏ రకంగా భ్రష్టు పట్టించాడని మనం మాట్లాడుకున్నాం ఆ భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థల్లో మరొకటి నాలుగో స్తంభం ఆ నాలుగో స్తంభం వ్యవహారం మనం చూసుకుంటే ఇవాళ పెట్రో బాంబ్ అనే ఒక పెద్ద పతాక శీర్షికలో ఒక ఆయన ఐటెం ప్రచురించారు పెట్రో బాంబు ప్రజల మీద బాంబులు వేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా అంటే మనం వెనకటికి సామి చెప్పుకుంటాం అంటే ధృతరాష్ట్రుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు కౌరవుల పట్ల ధృతరాష్ట్రుడు ఎలా వ్యవహరిస్తాడు ఎలా ఆలోచన చేస్తాడు పాండవుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు మనం పురాణాలు చదువుకుంటే ఆ పురాణాలని
ఇవాల వాస్తవాలు చేస్తున్నటువంటి పెద్దల్ని మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద లీటర్కి 2 రూపాయలు ప్రజల్ని నడ్డి విరిచాడు. ఆ 2 రూపాయల్ని వసూలు చేసిన 2 రూపాయల్ని అమరావతిలో ఎక్కడ ఖర్చు పెట్టాడు ఇవన్నీ చంద్రబాబు ఇప్పుడు చెప్పగలరా? కొని రాసిన పెద్దలు చెప్పగలరా? ఎంత బాధపడిపోతున్నారంటే రామోజీరావు గారు క్షమించాలి, రామోజీరావు గారు రాజీనామా చేసేసినట్టున్నాడు. ఎవరో వెంకటేశ్వరరావు వరకు నాగేశ్వరరావు వరకు ఎవరికి అప్పచెప్పినట్టున్నాడు. అసలు గుండెలు బాధేసుకుంటున్నాడు ఆయన. 600 కోట్ల ప్రజల మీద వడ్డన దోపిడీ అది ఇది అని చెప్పాను. అయ్యా ఒక్కసారి అంటే మీరు ధృతరాష్ట్రుడు కౌగిల్లాగా ధృతరాష్ట్రుడు దృష్టితో కాకుండా ధర్మదృష్టి చూడండి. 4వ స్తంభం మీరు. మీకు ఆ 2 రూపాయలు బాధనిపించలా? లీటర్కు 2 రూపాయలు అమరావతి పేరు మీద అంటే అమరావతికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో ఆ 2 రూపాయలతో ఏం చేశారా డబ్బులు? ఒకరోజు ప్రశ్నించారా? ఎంత వసూలు చేశారో? లీటర్కు 2 రూపాయలు చెప్పిన ఎప్పుడన్నా మీరు అడిగారా? రాశారా బ్యానర్ ఐటమ్? రాయకపోక అది ఒక్కటే కాదు ఆశ్చర్యం. ఎంత అంటే హస్తదృష్టి అంటే అంటే ఒక్కన్ను కనపడితే ఒక్కన్ను బాగా కనపడదన్నమాట. ఆ కనపడిన కన్నులో మోడీ గారు కూడా కనపడ్డాడికి. చంద్రబాబు అంటే ప్రేమ, మోడీ గారంటే భయం. భయం కాకపోతే ఏంటి? గడిచిన డిసెంబర్ నుంచి ఇవాళ దాకా పెట్రోల్ మీద డీజిల్ మీద మోడీ గారు 10 రూపాయలు పెంచాడు, లీటర్కి 10 రూపాయలు పెంచాడు. ఆయన రామోజీరావు గారు ఎవరన్నా పెట్టాడు? ఆయనకి కనపడదు, చూడ్డు, రాయుడు పేపర్లో, బాదుకోడు గుండెలు బాదుకోడు. 10 రూపాయలు పెరిగిపోయినా కూడా అంటే 7 మాసాల్లో ఎందుకు పెంచారో కారణం తెలియకుండా. అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా లీటర్కి 10 రూపాయలు పెంచితే కనపడదు, గుండెలు బాదుకుంటాక చేతులు రావు ఆయనకి. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఓ బాధేసుకుంటున్నారు. అసలు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా దాచాడా? కాగితం మీద చెప్పారు కదా. అయ్యా కోవిడ్ మూలంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావటం లేదు, సమకూరట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం, అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో చంద్రబాబు కొన్ని వేల రోడ్లని ఎక్కడా కూడా 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టిన రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కురిసినటువంటి వర్షాలకు కానీ రైతులకు మేలైతే రోడ్ల గుంతలన్నీ కూడా పెద్దవై ఇవాళ ప్రజలు నడవటానికి ప్రజలు వెళ్తాకి ప్రయాణించటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం ఖజానా ఇబ్బందిగా ఉంది. కరోనా వల్ల డబ్బులు వసూలు అవ్వట్లేదు. కాబట్టి ఆ డబ్బులు ఏదైతే ఆయిల్ మీద వచ్చినటువంటి 1 రూపాయి డబ్బులు ఏదుందో ఆ డబ్బులన్నీ కూడా రోడ్లు గుంతలు పోస్తాకి, రోడ్లు బాగుంటాకి, ప్రజల సౌకర్యం మాత్రం కోసం మాత్రమే దాన్ని ఇయర్ మార్క్ చేసి ఒక్క పైసా గవర్నమెంట్ అవసరాలకు ఖర్చు పెట్టుకోకుండా ఖర్చు పెడతాం ప్రభు అని చెప్పని దాంట్లో రాస్తే, గవర్నర్ గారు ఇచ్చినటువంటి శాసనంలోనే రాస్తే వీరికి అదేం కనబడదు. పొడి చేశారు, అట్ల చేశారు, ఇట్ల చేసేశారు, బాధుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. దుర్మార్గమైన బాధుడు కళ్ళకు కనబడదు. మోడీ గారు బాధుడు అంటే భయం. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 10 రూపాయలు పైన పెంచితే డీజిల్ లీటర్కి భయం. జగన్ గారంటే ద్వేషం. ప్రేమ, భయం, ద్వేషం. ప్రేమ ఉంటే ఏ రకంగా మీరు వార్తలు రాస్తారు? భయం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారు? ద్వేషం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారనేది కళ్ళ కట్టినట్టు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ కూడా మీరు చూపించేటువంటి తరహా కడు ఆమోదనీయం, కడు బాగా మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఇవాళ 4వ స్తంభం వ్యవహరించడం అనేది ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలను మాత్రం ఒకటే ఆలోచించమని చెప్తున్నాం. ఇవాళ మనం జగన్ గారి ప్రభుత్వం అన్నీ బాగున్నాయి, గోతులు పూడిస్తే బాగుంటుందని ఇవాళ సామాన్యులు ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుకున్నాం, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం రోడ్లు బాగు చేయడం కోసం మన ప్రయాణ
ఎక్కడ నిజం అంటే చంద్రబాబు చంద్రబాబును చూసి మమ్మల్ని జగన్ గారిని ఒకటని ఎప్పుడు అనుకోబాకండి. చంద్రబాబు గారి ప్రభుత్వం పక్కదారి పంటించేటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా అది ఏదైతే రోడ్ రిపేర్ల కోసం రోడ్ల కోసం అని చెప్పామో అదే చేస్తాం. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ దొరుకుతుంది. ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వాల మీద ఆలయాల మీద లేకపోతే ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాల మీద ఎక్కడన్నా జరుగుతున్నటువంటి ఈ దాడులు అని మీరు చెప్తున్నారో అట్లాంటివన్నీ కూడా ధ్వంసమో ఏదో ఒకటి ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరికి కూడా ఒకటే ఇదన్నీ కూడా ఆలోచన. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పోలీసులను త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఒక మతపరమైనటువంటి ముద్ర వేయటానికి తాపత్రయపడుతుండగా మనం చూస్తున్నాం. ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడాడు, ఆ రోజు ముస్లింలు ఓట్లు కావాలనుకున్నాడు, మోడీ గారిని తిట్టాడు, ఆయనే టోపీ పెట్టుకున్నాడు, ఆయనే చర్చికెళ్లి క్రిస్మస్ తాత వేషం వేసేవాడు, అప్పుడు ఒక్కరోజు కూడా మరి 40 గుళ్ళు పడగొట్టాడు ఆయన చేతులతోనే. 40 గుళ్ళు ధ్వంసం చేసినటువంటి పాపపు చేతులకి పాపపు నోరుకి ఇవాళ గుడి గురించి లేకపోతే హిందువుల గురించి భజన చేసే పరిస్థితికి వచ్చాడంటే ఆయన హిందూత్వం హైందవతనాన్ని గురించి హైందవత్వం గురించి ఎలా మాట్లాడతాడు అసలు చంద్రబాబు నాయుడు గారు? బూట్లేసుకుని దేవుడికి దండం పెడతాడు, బూట్లేసుకుని పూజ చేస్తాడు, బూట్లేసుకుని దేవుడికి కొబ్బరికాయ కొట్టాడు 5 ఏళ్ళు. మరి ఆయన అసలు ఇవాళ హైందవ మతం గురించి హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఆయనకి ఎక్కడది? ఇవన్నీ కూడా దుర్మార్గంగా మాకున్నటువంటి సందేహాలు. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడే ఇవన్నీ కూడా కుట్రపూర్తిగా చేయిస్తున్నాడు అనేది మాకున్నటువంటి సందేహాలు. ఖచ్చితంగా దాని మీద లోతుగా ఇది ఎవరెవరున్నారు ఏం చేస్తున్నారు అనేది లోతుగా మేము విచారణ చేయించి ఖచ్చితంగా ఆ మూలాలకి మాత్రం వెళ్తాం ఖాయం. ఏం చిన్న కేసు అండి? ఏంటిది ఆ కేసు ఏంటిది? కానీ నిజంగా అంటే ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. గత 5 ఏళ్లలో దోపిడీ చేసినటువంటి అనేక దోపిడీల మీద బోలిని విచారణలు అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ సవాల్ చేశారు. దమ్ముంటే విచారణ చేయి అని చెప్పని విచారణ చేయమన్నారు. వాళ్ళ సవాల్ని స్వాగతించాం, సదుద్దేశంతో తీసుకున్నాం, విచారణ చేశాం. విచారణలో తప్పులు దొరికినాయి, దోపిడీ దొరికింది. ఏ కేసు మీరు చిన్న కేసు అంటే ఏ కేసు నాకు అర్థం కాల. ఏ కేసు చెప్తే నేను మాట్లాడతాను. అంటే చిన్న కేసు అంటే 1500 కోట్ల అవినీతి మీ ఉద్దేశంలో చిన్నదా? అంటే ఇంకా చంద్రబాబు అవినీతి ఇంకా పెద్దది ఉందనా? వాటి వదిలేసామని ఎవరు చెప్పారు మీతో? ఏ అట్లా కాదండి, ఏం వదిలేసామని ఎవరు చెప్పారు మీతో? ఏం వదలలేదే, రావాల్సిన ప్రతి రూపాయి తెచ్చుకుంటున్నాం, రావాల్సిన ప్రతి దానికి ఆఖరికి లేటెస్ట్ గా జిఎస్టీ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఫైనాన్స్ మినిస్టర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఎంపీలు వెళ్తే చెప్పారు, మీ ఫైనాన్స్ మినిస్టర్ నాతో టచ్లో ఉన్నారు, మేము త్వరలోనే రావాల్సినటువంటి మీకు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కూడా ఇస్తున్నాం, ఆయన బాగా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ నాతో టచ్లో ఉన్నాడు ఆయన అని చెప్పి ఈ దేశానికి ఆర్థిక మంత్రే సమాధానం చెప్పారు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి మా చిత్తశుద్ధికి? అదే చెప్తున్నా అంటే 1500 ఫైబర్ గ్రిడ్ చిన్నదంటే 1500 కోట్లు మీడియా దృష్టిలో చిన్న అవినీతి అంటే ఇంకా చంద్రబాబు అవినీతి ఎంత పెద్దగా ఉందనేది వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇవాళ మా దృష్టిలో అది
ఒక కోటైనా రెండు కోట్లైనా 1500 కోట్లైనా ప్రజాదానం దోపిడీ చేయడం అనేది దుర్మార్గం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాని కొరకే దాని మేము మా మీద అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ మీద ఏమైనా అనుమానాలు ఉంటే సిబిఐ చేత విచారణ చేయించమని చెప్పని మేము అడిగాం తప్పేం దాంట్లో అన్నిటికీ సిబిఐ అంటున్నారు కదా గుడికి గోపురాని గుడి రథం గాలిపోతే సిబిఐ అంటున్నారు గోపురం గాయనది అయితే ఏమంటున్నారు చిన్న బొమ్మకేదన అయితే సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు మరి సిబిఐ ఎంక్వైరీ ఇంత తప్పు జరిగినప్పుడు సిబిఐ ఏమనే మేము అడుగుతున్నాం రాజధానిలో చాలా అంటే వ్యవస్థల్ని నియంత్రించేటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో ఈ అవినీతి కోపంలో దిగిపోయి ఉన్నారు ఈ అవినీతిలో ఈ దేశంలోనే వ్యవస్థల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి సిబిఐ ఏంటి మా వల్ల కాటలేదు మాకు బంధనాలన్నీ ఎక్కువైపోతున్నాయి మాకు చిక్కుముళ్ళు ఎక్కువైపోతున్నాయి మమ్మల్ని అడుగు పడనేవని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతాం తప్పే ఉంది దాంట్లో ఏం తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పాడు అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసలు లక్ష లేదే 50000 75000 లేదా 5000 అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే తప్ప ఏదో తేలాలి కదా విచారణ జరగాలి కదా పునీతులే రండి కడిగిన పుష్పంలాగా రండి మీరు కడిగిన ముచ్చి మీద చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు బోలెం సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు లేకపోతే మీ మీద అక్రమ కేసులు అంటున్నారు మీరు కేసులన్నీ కట్టించుకుని వాయిదాలకన్నీ తిరిగి కడిగిన ముచ్చునలాగా రండి అన్నాడు మరి కడిగిన ముచ్చునలాగా లేకుండా గురువిందలాగా ఎందుకు మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చుని కడిగిన ముచ్చునలాగా ఆయన కూడా రావాలి కదా మేము కూడా కోరుకునేది అదే నువ్వు కూడా కేసు ఏదైతే నీ మీద అభియోగాలు ఆరోపణలు ఉన్నాయో ఒకవేళ మేము చెప్పేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేది తప్పైతే మీరు శుభ్రంగా ఇన్ని కూడా నిరూపించుకుని కడిగిన ముచ్చం కాదు కడిగిన వజ్రం లాగా బయటికి రండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే వజ్రం లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని రుజువు చేసుకోండి ఆయన అమృతం తాగాడు ఇప్పటికే 72 ఏళ్ళు అయినా ఆయన ఇంకో 34 ఏళ్ళు ఖాయంగా నేను సీఎంగా ఉంటానని ఆయన చెప్తున్నారండి ఏం రాజకీయం చేశారు వైసీపీ ఏం రాజకీయం చేసిందన్న మేకొన చెప్పామా ఫలానా జడ్జి గారు స్థలం తీసుకున్నారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పింది చంద్రబాబు చెప్తున్నాడు ఇవన్నీ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే నాకు అనిపించింది చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరికి ఎక్కడైనా స్థలాలు ఇచ్చారని మేము ఎక్కడ మాట్లాడామా ప్రభుత్వం చెప్పిందా చంద్రబాబు ఎల్లరేంటి ఆయన చెప్పే వరకు ఇసలు ఇచ్చినట్టే మాకు తెలియదు జడ్జిలకు స్థలాలు ఇచ్చినట్టే మాకు తెలియదు ఆయన చెప్తున్నాడు ఇదంతా ప్రపంచానికి మేము ఎక్కడా కూడా ఎవరికి ఏం స్థలాలు ఇచ్చాడు అని మేమేం చెప్పలేదు మేము ఎక్కడ మాట్లాడలేదు